విమాన ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్లో ఎదుర్కొనే భద్రతా నిబంధనలను ఇకపై రైల్వే స్టేషన్స్లోనూ అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం రైల్వే శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకుంది. విమానాశ్రయాల్లో విమానం బయలుదేరే నిర్దిష్ట సమయానికి గంటల వ్యవధి ముందే సెక్యూరిటీ చెక్ ప్రక్రియ కోసం ప్రయాణికులు చేరుకోవాలనే నిబంధన ఉంది. అదే విధానాన్ని రైల్వే స్టేషన్స్లోనూ అమలు చేయనున్నారు. దీని ప్రకారం ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 15 నుంచి 20 నిమిషాల్లోపు స్టేషన్కు చేరుకొని సెక్యూరిటీ చెక్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలుత ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో ఈ నెలలో అమలు చేయనున్నారు. దీంతోపాటు కర్ణాటకలోని హుగ్లీ సహా మరో 202 స్టేషన్స్లోనూ ఎంపిక చేశామని రైల్వే భద్రతా దళ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రైల్వే స్టేషన్ల ప్రాంగణాలను పూర్తిగా మూసివేస్తారు. స్టేషన్ల చుట్టూ కొన్నింటికి శాశ్వత ప్రహరీలు నిర్మిస్తారు. మరికొన్నింటికి తాత్కాలిక పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకు వీలులేని స్టేషన్లకు అన్ని వైపులా ఆర్బీఎఫ్ సిబ్బంది కాపులా ఉంటారు. స్టేషన్కు ఉన్న ప్రతి ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంటుంది. రైలు బయలుదేరే సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందు ప్రయాణికుడు చెక్ పాయింట్ వద్దకు వస్తే హడావుడి లేకుండా తనిఖీ ప్రక్రియ ముగించుకొని రైలు ఎక్కొచ్చు. ఎయిర్పోర్ట్ల తరహాలో గంటల తరబడి ముందు రావాల్సిన అవసరం లేదు. భద్రత కోసం మానవ వనరుల వినియోగం కన్నా సాంకేతికతపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నామని అన్నారు. స్టేషన్స్లో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా తాము ప్రవేశపెడుతున్న సమీకృత భద్రతా వ్యవస్థ క్రిందికి ఈ మార్పులు వస్తాయని అన్నారు. ఐఎస్ఎస్ అమలు చేయాలనే ప్రతిపాదన 2016లో ఆమోదం పొందింది. ఐఎస్ఎస్లో భాగంగా స్టేషన్ ద్వారం వద్ద సీసీ కెమెరాలు, బ్యాగులను స్కానింగ్ చేసే వ్యవస్థ, బాంబులను గుర్తించే పరికరాలు, వాటిని నిర్వీర్యం చేసే పరిజ్ఞానం వంటివి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 385.6 కోట్లు. రియల్ టైం ఫేస్ గుర్తింపు పొందిన సాఫ్ట్వేర్ సైతం ఈ వ్యవస్థలో భాగమని అరుణ్ కుమార్ వివరించారు. ఈ సాఫ్ట్వేర్ సంస్థలను గుర్తించి ఆర్పీఎఫ్ కమాండ్ కేంద్రానికి సమాచారం పంపుతుందని వెల్లడించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ప్రయాణికులను తనిఖీ చేస్తామన్నారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.